సో యాక్చువల్గా రామారావు గారితో నేనే మొనగాడిని ఒక సినిమా చేశాను. అవునా? అంటే అప్పుడు దాకా రామారావు గారు ఆ యాంగిల్లో చేయలేదు, క్రైమ్ జానర్లో చేయలేదు కదా. సో అది చేసేటప్పుడు ఏమన్నా కొంచెం దాని దాంట్లో అప్పటికి వాళ్ళకి పగ సాధిస్తా టక్కర్ దగ్గ తొక్క దుక్క, కృష్ణ ఫస్ట్ డ్యూయల్ రోల్ చేసిన టక్కర్ దగ్గ తొక్క దుక్క దాన్ని రాసినాయి, నాన్న రాశారు. ఆ నేపథ్యంతో అది సోషియో క్రైమ్ సినిమాల నుంచి నాన్న క్రైమ్లు మీరు చూస్తే నాన్న రాసే సినిమాలు ఆ మామూలు రొటీన్ క్రైమ్, దాస్ గారి క్రైము సెంటిమెంట్లు ఏమి ఉండవు. గుర్రము రేసు, గుర్రం పరిగెడతా ఉంటుంది, టప్పుని టప టప టపని వెళ్ళిపోతూ ఉంటుంది, సెంటిమెంట్లు ఏమి. నాన్న ఏంటంటే నాన్న అలా ఒట్టి, అది ఆరుద్ర గారు రాసేవారు అలాంటి ఆ సినిమాలు. నాన్నేమో అలాంటి సినిమాలు కా సెంటిమెంట్ కావాలి అని, సెంటిమెంట్ లేకపోతే నిలవదు, ఏదైనా సరే ఒట్టి వెళ్ళిపోతే అలా చూసి వెళ్ళిపోవడం. కానీ నా నేను రాస్తున్నప్పుడు కావాలని ఈయన సెంటిమెంట్ మిక్స్ చేసి తక్కదొంగ తక్కువ తొక్కలో కానీ పగసాస్తలో కానీ మంచి ఫ్యామిలీ డ్రామా మిక్స్ అయ్యి క్రైమ్ వస్తుంది, అది బాగా సక్సెస్. సో అందుకని ఇది రాయాలని చెప్పి నాన్నని పెట్టుకున్నారు. నా రాశారు, నాన్న బాగా రాశారు. మధ్యలో ఏమైందో, నాన్నగారికి ఒక స్టేజ్లో ఒక ఆపరేషన్, వెన్నెముక దగ్గర ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. అదేదో ప్రాబ్లం ఉంటారు కదా, ఆ రోజుల్లో ఇప్పుడు వచ్చింది అన్ని ట్రీట్మెంట్లు వచ్చింది, అప్పుడు ట్రీట్మెంట్లు లేవు. అది ఓపెన్ సర్జరీ లాగా చాలా రిస్కీ ఆపరేషన్. సో ఆపరేషన్ చేయాలి, నాన్నేమో ముండే ఆయన, డాక్టర్ చెప్పారు ఆ ప్లేస్ మాత్రం మొత్తం చేసి చేయాలి, బాడీ మొత్తం ఇవ్వకూడదు, పారాలసిస్ వచ్చే రిస్క్ ఉంటుంది. సో ఆ ప్లేస్ మాత్రం చేస్తాం, అది బాగా పెయిన్ఫుల్, పేద ఇచ్చినా కూడా వెన్నెముక దగ్గర కదా పెయిన్ఫుల్గా ఉంటుంది, మీరు భరించాలి, భరిస్తే రిస్క్ తక్కువ, లేదంటే మీరు ఇస్తే రిస్క్ ఎక్కువ అన్నారు. నాన్నగారు నేను భరించడానికి ఏముంది, నేను భరిస్తాను చెయ్యండి అన్నారు. కాకపోతే ఈ చెయ్యండి అన్నాక అది ప్రొసీడ్ అవుతుంది. ఈ లోపల ప్రొడ్యూసర్కి ఏమి ఇన్ఫర్మేషన్, ఆయన ఇదే ఎంక్వైరీ చేశారు డాక్టర్ని ఏంటి ఈ పరిస్థితి అండి. వాళ్ళు ఎవరు చెప్పడం చాలా రిస్క్ అండి, అది ఆ వెన్నెముక దగ్గర అలాంటి ఆపరేషన్ అంటే 20% బతికే అవకాశం, 80% డౌట్ అన్నారు. డౌట్ అనేసి ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు వాడి నాలెడ్జ్లో చెప్పారు. మెయిన్ డాక్టర్ కాకుండా ఈయన మెయిన్ కాకుండా అక్కడ ఏమన్నా అడిగినట్టున్నారు, వాళ్ళు చెప్పేశారు. ఇక డిసైడ్ అయిపోయాడు ప్రొడ్యూసర్, మహారథి గారు రాలేరు, ఇంకా డౌట్, ఒకవేళ వచ్చినా ఆ పరిస్థితిలో అంత రిస్క్ ఆపరేషన్ చూసుకుని ఏం రాయగలడు ఆయన, కనుక బెటర్ అని చెప్పి ఇంకో రైటర్ తోటి నాన్న రాసింది పోగ మిగలదు బ్యాలెన్స్ కొంత అప్పుడు ఆయన రాసింది రాసింది మిగతా రాయింగ్ చేసుకున్నారు. రాయింగ్ చేసుకుని అంత అయ్యేప్పటికి నాన్న వచ్చారు రీజన్. ఈ ఆఫీస్కి వస్తే ఏమిటి ఏంటి, లేదు మొత్తం రాసాము. ఎట్లా రాయించుకుంటారు మీరు అంటే, అంటే మాకు ఇలాగూ ఇన్ఫర్మేషను రిస్క్ అయినా హెల్త్ అంటే నాన్న బాగా తిట్టేసి, హ్యూమన్ బీయింగ్ కాదు మీరు, కనీసం నాతో ఒక మాట అడగాలి కదా, అవుద్దా రాయగలరని, నేను ఎంత రిస్క్ తీసుకుని చేసి అడిగితే నేనే పరిమితం ఇచ్చేవాడినేమో, సరే మీరు రాయండి నేను వచ్చా కరెక్ట్ చేసుకుంటారు కరెక్ట్ చేసుకుంటారు అని చెప్తాను. మీరు ఎట్లా అసలు ఇన్ఫర్మేషన్ లేకుండా రాసేసి షూట్ చేశానంటారేంటి, బాగా తిట్టేశారు. అప్పుడే వైభవరావు గారికి నాన్నకి తెగిపోయింది. ఆ తర్వాత అంతకుముందు లేదా కంటిన్యూస్ రైటరే, ఆ తర్వాత తీసిన సినిమాలు కూడా రాయలేదు నాన్న. ఆ తర్వాత కూడా నాన్న రాయమని అడగటం జరిగింది. నీలాంటి ఇన్హ్యూమన్స్కి నేను రాయను, నా దగ్గర సరస్వతి నీలాంటి ఇన్హ్యూమన్స్ రాయనని కూడా ఆయన తెలియజించడం జరిగిపోయింది. అట్లా ఆయన నాన్నగారి పేరుతో పాటు ఇంకొకరి పేరు, ఇంకొకరి పేరు లత అనే పేరు, లత వచ్చింది. అట్లా నాన్న ఏ సినిమా తీసుకున్నా కురుక్షేత్రం, కురుక్షేత్రం ఒక ఛాలెంజింగ్, కురుక్షేత్రం పక్క రామారావు గారు దానవీర దానవీరే ఒక పక్క, ఇది పద్యాల రైట్స్ అన్నీ రామారావు గారి దగ్గర ఉన్నాయి, చెల్లియో చెల్లకో ఈ పాటలన్నీ రైట్స్ ఆయన దగ్గర ఉన్నాయి. రాజేశ్వరరావు గారి మీద దాన్ని కౌంటర్ పాటలు చేయమంటే రాజేశ్వరరావు గారు ఆ చెల్లియో చెల్లకో పాటలు, తిరుపతి వెంకటగౌడ పాటలు అది పాపులర్ ప్రజల్లో, ఆ పాటలని పోటీగా మనం ఏ పాట చేసినా నిలవదు, కనుక పాటలు దానికి పోటీగా పాటలు చేయడం సబబు కాదు కాదు, దాన్ని ఇంకో రకంగా మీరు ఎలా చెయ్యాలన్న. అప్పుడు కృష్ణ గారికి నాన్నతోటి దీని డైలాగ్ రూపంలో ఆ సన్నివేశం మొత్తాన్ని డైలాగ్ రూపంలో ఓ పాట విన్నట్టు కూడా డైలాగ్ రూపంలో చెప్పాలి అని నాన్నే నాన్న ఓకే నాన్న ఛాలెంజ్గా తీసుకుని రాశారు. ఛాలెంజ్ తీసుకున్నందుకు మీకు అక్కడ ఉంటా ఉంటే దాంట్లో చెల్లియో చెల్లక బదులు డైలాగులు రిధంలాగా వినపడతాయి. ఇది ఒక ద్రౌపది వస్త్రాపహరణమా కాదు, వికట మృత్యు మృత్యుకాంత భయప్రద పాణిగ్రహణము, ఇది ఒక పాంచాలి పటాంచలాపహరణమా కాదు, ఒక మహాసాధ్య పైట జరంగులాగి ధర్మము దిగదావి రక్కసి తాండవం ఆడిన దుర్ముహూర్తము, అటక టక టక పాటలాగానే ఉంటుంది అంత నాన్న దాంట్లో ఆ ఛాలెంజింగ్ నడక అట్లాగే ఉంటుంది, నడక అట్లాగే పాటలాగానే నడక టక టక ఎమోషన్లు అలా రాశారు, పెద్ద హిట్. అలాగే మై సభలో కూడా
డైలాగ్స్ అంటే ఆయనకి పాటలు లేని లోటు, హక్కులు లేవు మన దగ్గర, అందుకని వేరే పాటలు రాజశేఖర్ మేధావి ఆయన, ఆయన చాలా జెన్యున్ గా చెప్పాడు. మనం కొండవీటి వెంకటకవి అదేమో కొండవీటి వెంకటకవి ఇక్కడ మ్యూజిక్ చేయాలి, రాజేశ్వరరావు గారు వద్దన్నారు. రాజేశ్వరరావు గారు కురుక్షేత్ర మ్యూజిక్ డైరెక్టర్ ఆయన, వద్దు అలాంటి పాపుల చెల్లియో చెల్లక చనపిల్లాడు కాడు పెద్ద పిల్లాడు పల్లెటూళ్ళు అందరూ పాడే పాడారు, దానికి పోటీ మనం ఇంకో పాట పెట్టి నిలబెట్టలేము, అది అయిపోయింది జరిగి. సో మనం వేరే రకంగా ఆలోచించాలి కదా, పాటలు పెడదాము అదే పాటలు ఇంకో పాటలు పెడదాం అంటే వద్దు అని ఆయన అన్నాడు. దానికి అందరూ అంగీకరించారు, కరెక్టే పెద్ద మాట వాస్తవం అని. అప్పుడు నాన్న దాని మీద ఇంకో ప్రక్రియగా ఆ పాటల బదులు పాటల్లాంటి ఆ రిధముతోటి ఉండే ఒక తక 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 అన్న ఉండేట్టు డైలాగులు రాయాలని రాశారు. అది బాగా పేలింది. అదొక సాహసం, అదొక సాహసం, సాహసం గారు చేసిన సాహసం, మహారథి గారి సాహసం, ఆ సినిమాకి హనుమంతరావు గారు చేసిన సాహసం. మెడ్రాసు నుంచి జైపూర్ దాకా ఒక రైలు, సపరేట్ రైలు, పద్మాలయ ట్రైన్. అప్పుడు దాకా అంత ఖర్చు ఏ సినిమాకి తెలుగులో పెట్టలేదు, చేయలేదు, అంత ధైర్యం ఎవరు చేయలేదు. ఒక ట్రైన్ అండి, సపరేట్ ట్రైన్ మెడ్రాస్ సెంట్రల్ నుంచి పద్మాలయ ట్రైన్, సపరేట్ ట్రైన్ మన జైపూర్ దాకా, ఆయుధాలు రథాలు మనుషులు జూరి అందరిని వేసుకెళ్ళిపోయారు. నాన్న కూడా దాంట్లో, జీవన్ గారు అంతా నాన్న దాంట్లోనే వెళుతూ స్క్రిప్ట్ రాయటం. ఓకే, ఆ ట్రైన్లో ఆయన ఏసీకి వచ్చు, దాంట్లో కూర్చొని ఆయన అడుగు తిరగడం ఇటు రాయటం, మళ్ళీ మధ్యలో ఇటు కూర్చొని రాయటం తిరగడం, అట్లా దాని ఇష్టానికి మనకు సిగ్నల్ దొరికినప్పుడు వెళ్తూ ఉంటాం అన్నమాట. సిగ్నల్ వెళ్ళినప్పుడు ఆగిపోయేది, ఆగిపోయేది అంతే కదా. అట్లా అసలు ఎవడో చేయలేడు అది ట్రైన్ అంటే. హనుమంతరావు అది గొప్ప, మళ్ళీ సింహాసనం అంతే, సింహాసనం స్క్రిప్ట్ బ్రహ్మాండంగా వచ్చేది, మళ్ళీ బదిపూట్లో ఎట్లాగో అట్లాగే సింహాసనం స్క్రిప్ట్ బ్రహ్మాండంగా వచ్చేది. నాన్న అప్పుడు అది రామ కృష్ణ గారికి మొట్టమొదటి సినిమా డైరెక్టర్ అది సాహసమే, అది సాహసమేమం ఫస్ట్ ఫస్ట్ స్క్రిప్ట్ బ్రహ్మాండంగా వచ్చింది. నాన్న స్క్రిప్ట్ బ్రహ్మాండంగా వచ్చినాక ఎట్లా అయితే బందిపోటు స్క్రిప్ట్ ప్రమాణం వస్తే కాంతారావు కాదని అన్నారు. ఇక్కడ రామకృష్ణ గారు స్క్రిప్ట్ ప్రమాణం వచ్చింది, ఇది ఒక వర్షన్ అయితే మనం ఇంత ఖర్చు పెట్టి తీయలేము, ఒక వర్షన్ అప్పుడు ఖర్చు తగ్గించి దీన్ని కాంప్రమైజ్ అవ్వాలి, వద్దు డబుల్ వర్షన్ తీద్దాం, హిందీ తెలుగు వర్షన్ అయితే వర్కౌట్ అవుద్దని హిందీ తెలుగు అని అనౌన్స్ చేసేసి సెవెన్ టైం అనౌన్స్ చేసి మొత్తం సెట్లు ఇప్పటికిప్పటికి చూస్తూ ఉంటే ఈ గ్రాఫిక్స్లో చూస్తున్నాం సెట్ అవి అన్నీ స్టూడియోలో ఓపెన్ ఎయిర్లో వేసిన ప్రమాణమైన సెట్లు, ఇప్పటికీ మర్చిపోలేని పద్ధతులు వేసారు సెట్లు, కాస్ట్లీ సెట్లు, కాస్ట్లీ అది వర్కౌట్ అయ్యేది. అట్లా ప్రతి ఒక వెంచర్, ఒక వెంచరు ఆ అండర్స్టాండింగ్ కూడా కృష్ణ గారికి నాన్నగారికి, కృష్ణ గారికి విఎస్ఆర్ స్వామి గారికి, కృష్ణ గారికి గోపాలరావు కోటగిరి గోపాల, ఇట్లా ఒక యూనిట్ అలాగూ బ్రహ్మాండం సెట్ అయింది. సెట్ అవ్వడం వల్ల ఎవరికాళ్ళు ప్రాణం వదిలి పనిచేసేవారు, ఇది నా సినిమాని పనిచేసేవారు. మా నాన్నగారు కృష్ణ గారికి ఉన్న బంధం ఎట్లా అంటే, మా నాన్నగారికి కృష్ణ అనగానే ఒక పెద్ద కొడుకులు అంటాడు, కృష్ణ సినిమా కృష్ణ స్టారరు అనగానే ఏదో ఆయనకి తెలియని ఒక ఇది వచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఇది హిట్ కావాలి అంతే. అదే నా పెద్ద నా సొంత కొడుకు ఆస్తి అన్నట్టు ఇది ఎటువరకు నాకు ఫీల్ అయ్యేవాడు, అదేదో అది ఒక ఎమోషన్. అలాగే కృష్ణ గారికి కూడా మహారథి గారికి స్క్రిప్ట్ అందిస్తే 100 రోజులు స్క్రిప్ట్ గ్యారంటీ ఆయనకి ఇస్తే, ఆయన మనసు పెట్టి రాశాడంటే, మనసు పెట్టి కూర్చుంటే ఆయన అంగీకరించి కూర్చున్నాడంటే 100 రోజులు సినిమా గ్యారంటీ అనేది కాన్ఫిడెన్స్ నాన్న మీద కృష్ణ గారికి. అట్లా వాళ్ళిద్దరి మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు ఉన్న గౌరవాలు, విశ్వాసాలు, నమ్మకాలు అందుకని చివరిదాకా అందుకని అంత ట్రావెల్ చేయగలిగారు. రామారావుకి నాన్నగారితో ఉండేది, సీతారామరావు జరగొట్టేది. 10 సినిమాలు 12 సినిమాలు 13 రాశారు నాన్నగారు రామారావుకి, అక్కడతో ఆగిపోయింది. మళ్ళీ కృష్ణ దేవుడు చేసిన మనుషుల కంటే ముందు ఒక సినిమా చేశారు కదా, నిలువు దోపిడ, అది దేశోద్ధారం, కృష్ణ గారు రామారావు, దేశ కృష్ణ గారు రామారావు. దీని తర్వాత అంతకుముందు నిలుదోపిడిలో చేశారు కృష్ణ రామారావు ఇద్దరు. ఆ తర్వాత విచిత్ర కుటుంబం, విచిత్ర కుటుంబంలో వాళ్ళు వేరే నాన్న రాయలేదు, వేరే చేశారు నాన్నగారు సినిమా. నాన్నగారు నిలుదోపిడి తర్వాత ఇదే దేవుడు చేసిన దేవుడు. సో యాక్చువల్గా చెప్పాలంటే టక్కర్ దొంగ చక్కని చొక్క వచ్చేసి ఫస్ట్ ఫిల్మా, హీరోగా సోలో హీరోగా కాదు డ్యూయల్ రోల్గా నాన్నగారు పనిచేసింది, నాన్నగారు కృష్ణ గారికి పనిచేసినటువంటి ఫస్ట్ ఫిల్మ్ ఏది, ఆయన సోలో హీరోగా, సోలో హీరోగా ఇది ఫస్ట్ దాని తర్వాత కదా, దాని తర్వాత స్నేహబంధం అయినా గౌరీ అయినా పగా సాధిస్తే అయినా తర్వాత చాలా వచ్చింది. మొట్టమొదటి సోలో హీరోగా అయితే అదే టక్కర్ దొంగ ఫస్ట్ సినిమానే హిట్, డబుల్ డ్యూయల్ రోల్ పైగా డ్యూయల్ రోల్ అదే.